గుడ్ మార్నింగ్ మాస్టర్స్. ఈరోజు మనము నాలుగు యోగాల గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ తెలుసుకున్నాము, వాటిని చేయిస్తే మనకేం సిద్ధిస్తుందని మళ్ళీ ఒక్కసారి తెలుసుకుందాము. ప్రతి జీవి తన పరిణామ క్రమంలో అన్ని దశల్ని ఖచ్చితంగా దాటాల్సిందే. ఫస్ట్ భక్తి యోగం. భక్తి యోగం వల్ల తమో గుణం అనేది నశిస్తుంది, తమో గుణం పోతుంది. తమో గుణం అంటే అనుకున్నాం మనం శరీరం మీద, కోరికల మీద ఎక్కువ ఉబలాట ఉండడం అని చెప్పారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం భక్తి యోగం ఉంటామో శరీరం మీద, కోరికల మీద ఆటోమేటిక్గా దాని నుంచి ఒక ఆసక్తి అనేది తగ్గిపోతుంది. అంటే చూడండి, భక్తి యోగం గురించి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం మనం. బాగా పూజలు చేయడము, వ్రతాలు చేయడము, నోములు నోచుకోవడము, ఉపవాసాలు ఉండడం, ఇవన్నీ భక్తి యోగం కిందకి వస్తాయి. అంటే పూజలు చేయడం అంటే వాళ్ళు శరీరాన్ని అంటే ఉపవాసాలు ఉంటారు, శరీరం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటే ఉపవాసాలు ఉండలేరు. కాబట్టి శరీరం మీద ఆసక్తి తగ్గి కోరికలు కూడా కోరరు ఎక్కువ. నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, ఇది కావాలి, ఎందుకంటే భక్తిలో మునిగి తేలుతుంటారు. ఇంకేం కోరిక కోరుతారు, కోరికలను కూడా అధిగమించుకుంటారు. శరీరం మీద ఆసక్తి తగ్గి ఉండేవారు భక్తి యోగంలో ఉన్నట్లు. దీనివల్ల తమో గుణం అనేది క్షీణిస్తుంది. తర్వాత కర్మయోగం. కర్మయోగంలో రజోగుణం పోతుంది. రజోగుణం అంటే మనం చెప్పుకున్నాం, మనసు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడమే రజోగుణం లక్షణం. తర్వాత అహంకారము, సంపద డబ్బు ఉందనే అహము, ఇవన్నీ కర్మయోగం చేయడం వల్ల రజోగుణం క్షీణిస్తుంది. ఎప్పుడైతే కర్మయోగం చేస్తామో మనసును కంట్రోల్ చేసుకుంటాం, మనం అహం అనేది తగ్గించుకుంటూ వస్తాము ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మనసుని కంట్రోల్ చేసుకుంటామో మనము మన మైండ్ పది విధాలుగా ఆలోచించదు, ఒకే దాని మీదే మనసు కంట్రోల్ చేసుకుంటాం కాబట్టి ఒకే దాని మీదే ఉంటాము. ఎప్పుడైతే ఒకే విధంగా ఉంటామో అప్పుడే బుద్ధితో ఆలోచించడం మొదలు పెడతాం. మనసుని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో బుద్ధితో ఆలోచించడం మొదలు పెడతాం, అప్పుడే జ్ఞానయోగం సిద్ధిస్తుంది. జ్ఞానయోగం ద్వారా మోక్ష సిద్ధి, సత్వగుణం ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే బుద్ధితో మనం ఉంటామో, మనం బుద్ధితో ఎప్పుడైతే ఆలోచిస్తామో, ధర్మంగా ఎప్పుడైతే ఉంటామో, సత్వగుణంలో ఎప్పుడైతే ఉంటామో, మనము మోక్ష సిద్ధి పొందుతాం. ఎందుకంటే ఇక్కడ నీకు తెలిసిపోతుంది, శరీరం నేను కాదు, మనసుతోనూ పనిచేయటం లేదు, ఓన్లీ బుద్ధితో ఉంటావు, బుద్ధితోన ఆత్మతో మమేకమవుతావు. కాబట్టి నీకు జ్ఞానయోగం ద్వారా మోక్ష సిద్ధి అనేది ప్రాప్తిస్తుంది. ఇప్పుడు భక్తి యోగం అంటే ఎట్లా పోల్చినానంటే, కృష్ణుడు భక్తి యోగం అంటే విద్యార్థులు ఉన్నట్లంట. ప్రాథమిక విద్యార్థులు అంటే ఇప్పుడే చదువుకుని పోతుంటారు కదా, ఎల్కేజీ యూకేజీ అట్లా. భక్తి యోగం అంటే ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లల్లాగా, పిల్లలతో పోలిస్తే అదే ఆత్మపరంగా పోలిస్తే అప్పుడే పుట్టిన పసిబిడ్డలు. శైశవ దశ అంటాం కదా మనం చిన్న పిల్లల్ని, ఇప్పుడే పుట్టిన పిల్లలు అంటాం కదా. ఎవరైతే భక్తి యుగంలో ఎక్కువ ఉంటారో వాళ్ళు అప్పుడే పుట్టిన పసిబిడ్డలతో లెక్క. చదువుల విషయంలో చూస్తే ఎల్కేజీలో చదువుతున్నట్లు. అదే కర్మయోగం వస్తే మాధ్యమిక విద్యార్థులు అంటే కొంచెం హై స్కూల్ పిల్లలు, అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉండే పిల్లలు. ఆత్మపరంగా చూస్తే వీళ్ళు యవ్వనంలో ఉన్నట్లా, అంటే టీనేజ్ వయసులో ఉన్నట్లా ఆత్మపరంగా చూస్తే. చదువు విషయంలో చూస్తే హై స్కూల్ ఉన్నట్లా. అదే జ్ఞానయోగం తర్వాత వచ్చే సత్వగుణం ద్వారా, జ్ఞానయోగం తర్వాత ఆత్మపరంగా మనిషి ఆత్మపరంగా వృద్ధాప్య వ్యవస్థ ఉన్నట్లా, అంటే ముసలివాడు పెద్దవాడు, అది ఆత్మపరంగా. చదువు విషయంలో వచ్చి ఇంకా డిగ్రీలు, టెన్త్ అయిపోయినాక ఏముంటుంది, ఆ పై పై చదువులు చదివినట్లా. ఎప్పుడైతే నువ్వు జ్ఞానయోగం నుంచి కూడా జ్ఞానంతో తెలుసుకోవడం జరుగుతుందో, ఎల్కేజీ ఈ సిక్స్త్ క్లాస్ సబ్జెక్టు అంటే ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల వదిలేసి ఇంకా పై చదువులు చదివినట్లు అవుతుంది. ఆత్మపరంగా దశ కూడా శైశవ దశ పోయి యవ్వన దశ పోయి వృద్ధాప్య దశకు వచ్చేస్తాం. ఇక్కడ చూడండి, వయసులో ఒకటే వృద్ధాప్యం కాదు,
ఆత్మపరంగా మనం అంటుంటాం, చాలా చాలా సార్లు వింటుంటాం కూడా, చిన్నపిల్లైన ఎన్నో విషయాలు తెలుసుకుని చూడు, ఎంత గొప్పగా చెప్తుంది చూడు, పెద్ద వాళ్ళ చెప్తుంది చూడు అంటే, ఇక్కడ వాళ్ళు ఎట్లా చెప్పగలిగినారు అంటే ఆత్మను చూసినారు, ఆత్మపరంగా తను చాలా పెద్దది, చాలా పెద్దవాళ్ళలాగా మాట్లాడుతుంది అని అన్నారు. ఇంకొంతమంది ఉంటారు వయసుకేం లేదు, తెల్లంటలు వచ్చి చాలా కాలం అయిపోయి ఉంటది, కాకపోతే ఏమీ తెలిసి ఉంటుంది, చిన్నపిల్లడు కానీ అట్టి అట్టి తను ఏమీ తెలిసలేదు, ఒక పురాణం తెలిసలేదు, ఒక పద్ధతి తెలిసలేదు అంటారు. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని అందుకుంటుంటామో వృద్ధాప్య దశకే చేరుకుంటాం, వయసుతో సంబంధం లేదు. తర్వాత ప్రాథమిక విద్యార్థులు అన్నాం కదా, ఇక్కడ భక్తి అనే విషయం మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం. భక్తి అంటే జీవాత్మ యొక్క శైశవ దశ అని అన్నాం కదా. ఈ శైశవ దశలోనే రెండవసారి జీవాత్మ పరిణామ క్రమంలో ఎప్పుడో ఒకసారి అంతిమ దశకు చేరుకోవాల్సిందే. శైశవ దశ అంటే మనం అనుకున్నాం మూఢ భక్తి, అంటే మూఢ నమ్మకాలకి ఎక్కువగా ఉండడం, దేవుడు ఎక్కడున్నాడు, తర్వాత రాముడు, అల్లా, జీసస్, రామకోటి రాయడం ద్వారా, వ్రతాలు చేయడం ద్వారా, పూజలు చేయడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, అభిషేకాలు, అర్చనలు, తద్దినాలు, తర్వాత దేవాలయ ప్రదక్షిణలు, తీర్థయాత్రలు, వాస్తవానికి ఇవన్నీ కూడా శైశవ దశలో అంటే తమో గుణానికి తీసుకువెళ్ళేటివే, తమో గుణంతో ఉన్నప్పుడు ఉండేటివే. వీటి ద్వారా ముక్తి ఏమాత్రం రాదు, ముక్తిదాయకాలు ఎంత మాత్రం కావు ఇవి. ఇవన్నీ చేస్తున్నాం కదా, శైశవ దశ లక్షణాలన్నీ ఉన్నాయి కదా భక్తి యోగంలో, దీని ద్వారా ముక్తి అయితే అస్సలు రాదు. ఇవి చేయడము చేయడము చేయడం ద్వారా ఏమవుతుందంటే మనము భక్తి రోగులుగా అవుతాం కానీ భక్తి యోగులు కాలేము, ఏవైతే ఇప్పుడు చేస్తుంటామో. అంటే ఇక్కడ పూజలు తప్పు అని కాదమ్మా, ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, మనం ఆత్మ ఉన్నతికి సాధించేకి ఇంకా ఎంతో తెలుసుకున్నది ఉందని మాత్రమే, కానీ ఇవన్నీ తప్పు అని కాదు, ఇవి రైట్. కానీ ఇంకా ఎల్కేజీలో ఉన్నట్లే, కానీ మనం కూడా ఇంకా గొప్ప చదువులు చదవాలి కదా, ఇంకా మనం కూడా ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది కదా, ఇక్కడే ఆగిపోకూడదు అని చెప్పి ఇవి మోక్షానికి అర్హత కావు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ముక్తిదాయకాలు కావు కాబట్టి మీరు భక్తి రోగుల్లో మిగులుతారు కానీ భక్తి యోగుల్లో కాలేరు అని చెప్పడం ఇది, అంతేగాని వేరే ఏ ఉద్దేశము కాదు. తర్వాత శైశవ దశను ముగించుకొని జ్ఞానదశకు వచ్చినప్పుడు బుద్ధి వికసిస్తుంది మనకు, అదే బుద్ధి వికసించలేదా ఇంకా తమో గుణంలో ఉండి నేను చేసేటువన్నీ వేరే రైట్, ఎందుకంటే మనసు పనిచేస్తుంది కదా, మనసు ఏం చెప్తే నువ్వు అదే చేస్తుంది, మనసు ఏం చేస్తుంది, కరెక్ట్గా కరెక్ట్ ఉంటున్నావు, ఇప్పుడు ఈ పూజ కరెక్ట్ చేసినావు, ఇన్ని గంటలే ఉండాలా, ఇట్లే చండిస్తాను చేయాలా, ఈ మనసు అంటుంది ఇప్పుడు నువ్వు చేసేది రైట్ అని, తమో గుణంలోనే ఉంటావు, ఇవే రైట్ అని ఫీల్ అవుతావు, ఇంకా ముందు జ్ఞానానికి పోలేవు, ఎందుకంటే నీ బుద్ధి ఇంకా వికసించలేదు. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో అసలైంది అందుకుంటాం, ఆత్మతో అన్వేషణ పెడతాం, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాం, ఇంకా తెలుసుకునే జ్ఞానం ఎంతో ఉంది కాబట్టి ముక్తికి చేరుకుంటాం, ఈ జ్ఞానం తెలుసుకొని మనం మోక్షస్థితి అనేది పొందగలుగుతాం. అందుకే మోక్షస్థితి ఎవరైనా కానీ ఏ పూజ చేసినా కానీ మనం ఏమనుకుంటాం అంటే లోపల మనకు తెలియదు మోక్షం అంటే తెలియదు, కానీ మోక్షం కావాలా మోక్షం కావాలా మోక్షం కావాలంటాం, మోక్షం అంటేనే ఏమో తెలియదు మీకు, మనకు అందరికి పూజలోనే మోక్షం ఉందేమో వ్రతంలోనే మోక్షం ఉందేమో అని అనుకుంటున్నారు, కానీ అది సాధ్యం కానిది కానిది, 100కి 1000 పార్లు సాధ్యం కానిది. ఒకవేళ అతను చేసి 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 సచ్చిన తర్వాత మళ్ళీ హై స్కూల్ నుంచి జాయిన్ కావాల్సింది మళ్ళీ పుట్టినప్పుడు. అందుకే ఇప్పుడే ఈ జన్మలోనే ఈ ఉన్న జన్మనే మనం మోక్ష జన్మగా అయిపోవాలంటే మోక్షస్థితిలో ఉండాలంటే ఇప్పుడే ధ్యానం చెయ్యాలి. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తామో ఈ శ్వాసను గమనించే ముక్కులోని శ్వాస ముక్తికి మరదారి అని చెప్తున్నారు కదా, మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో జ్ఞానం అనేది అందుతుంది, మాస్టర్స్ ద్వారా అందుతుంది, నీకు ఏది రైట్ ఏది రాంగ్ అనిపిస్తుంది, చాలా విషయాల మీద క్లారిటీ వచ్చేస్తుంది మనకి. ఎవరు ప్రతిదీ బుక్స్ అయితే తిప్పాలని కూడా లేదు, కొన్ని నీకే లోపల నుంచి వచ్చేస్తాయి, మంచి గొప్ప క్లారిటీ వస్తుంది. మనం చెప్పుకుంటున్నాం కదా ప్రతిరోజు మన సెంటర్లో వాళ్ళు ఎట్లా రియలైజ్ అవుతున్నారు, ఎట్లా విషయాల్లో వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు, ఇదే జ్ఞానం అంటే.
ఇంక వేరే ఎక్కడ లేదు జ్ఞానం అంటే. జ్ఞానం పొంది 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 అప్పుడే నువ్వు మోక్షస్థితి పొందుతావు, అన్నిటి నుంచి తప్పించుకోగలుగుతావు. ఒక తిట్టు తిట్టినా ఆ తిట్టంలే, అది వాళ్ళకి సంబంధించిందే. ఇందాక అనింది కదా, ఒక్కరి గురించి ఆలోచించి మనం ప్రిపేర్ కాకూడదని. ఎవరైనా అన్నారు అది వాళ్ళకి సంబంధించింది, ఇది 100కి 1000 పాలు నిజం. వాళ్ళు ఏమో అంటున్నారని కాదు, అది ఎవరైనా అన్నారు అంటే అది వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించింది మాత్రం కాదు. ఇది రైట్, ఇది రైట్. ఇదండి మనము భక్తి యోగంలో ఉంటూ మనం మోక్షస్థితిని కూడా పొందాలంటే ధ్యానానికి ఎక్కువ టైం కేటాయించాల్సిందే, ఇది తప్పదు. సాధన ఉండాల్సిందే, స్వాధ్యాయం ఉండాల్సిందే, సజ్జన సాంగత్యం ఉండాల్సిందే. అప్పుడైతేనే మనము మోక్షస్థితి పొందేది, అప్పుడే యోగిగా మారేది. ఇవి ఏవి లేకుంటే మనము యోగత్వాన్ని పొందలేము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. జై పత్రిజీ.